27 లక్షల కోట్ల అప్పుని ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాల పైన లెక్కిస్తే ఒక్కొక్క కుటుంబం పైన 7 లక్షల కోట్లను లెక్కేస్తే ఇది చాలా బాధాకరమైన అధ్యక్ష. ఈ అప్పుల సంగతి రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఆ కార్పొరేషన్ పేరు మీద ముసుగేసి ఈ కార్పొరేషన్ మీద ముసుగేసి దాని మీద ముసుగేసి ఇది ఎవరికి తెలియకుండా దాచిపెడితే దాగదు కదా అధ్యక్ష. ఆర్బీఐ ఊకోదు కదా, వాళ్ళైతే డిడక్ట్ చేసుకుంటూ పోతూనే ఉంటారు కదా. ఆ డిడక్ట్ చేసుకుంటూ పోతున్నారు కాబట్టి ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో రోజు డీజిల్కి పెట్రోల్కి కూడా ఓడీ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎవరైనా డీజిల్కి పెట్రోల్కి జీతాలకు కూడా ఓడీ తెచ్చుకునేటువంటి పరిస్థితి రావటం నిజంగా బాధాకరం అధ్యక్ష. వచ్చే 3 నెలల్ని కూడా కలిపి మీరు ఎఫ్ఆర్బిఎంలో లోన్లు పెట్టినారు, అది కూడా తీసేస్తే రమారమి ఉండేది కేవలం 5 లక్షల కోట్లు మాత్రమే. కానీ మీరు ఇది 7 లక్షల కోట్లని 2 లక్షల కోట్ల రూపాయలు పెంచి చెప్పి ఇది సభను సభ ద్వారా రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేసినారు. ఓడి అనేది ఏమన్నా నేరమా అధ్యక్ష? ఇట్ ఈస్ ద ఫెసిలిటీ గివెన్ బై ద ఆర్బిఐ రాష్ట్రాలకు తమ తమ అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఇలా ఆర్బిఐ ఇచ్చినటువంటి ఫెసిలిటీని మనం ఉపయోగించుకున్నాం. మేము భవిష్యత్తులో ఈ ఓడి వాడము, ఈ ఫెసిలిటీ మేము వాడము, వేస్ అండ్ మీన్స్ కు మేము డబ్బులు వాడము, ఓడిలోకి రాష్ట్రం వెళ్ళదు అని చెప్పి మాకేమైనా ఈ సభ ద్వారా హామీ ఇస్తారా అని చెప్పి గౌరవనీయులు బట్టి అధ్యక్ష.